హాయ్, అందరికీ నమస్కారం. నేను మీతో ఆహా అనిపించడానికి ఈరోజు ఒక రెసిపీతో వచ్చేసాను. అది ఏంటంటే పచ్చిపులుసు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా ఇంట్లో చాలా ఇష్టం. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుందాం. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, రాళ్ళ ఉప్పు కొద్దిగా, తగినంత, ఎంత తగ్గుతుందో అంతనమాట. రెండు ఉల్లిపాయలు, కరివేపాకు ఒక రెమ్మ, జీలకర్ర ఒక టీ స్పూన్, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, బెల్లం కొద్దిగా, వేరుశనగ పలుకులు, వేరుశనగ పప్పు అర్ధ కప్పు, పచ్చిమిర్చి ఒక 10, వేరుశనగ పోపుకు సరిపోవు కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు పోపుకు సరిపోయేని చేసుకుందాం. ఇవన్నీ పచ్చిపులుసుకు కావలసిన పదార్థాలు. ఇప్పుడు చింతపండుని క్లీన్గా వాష్ చేసుకొని ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని ఇలా నానబెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో ఇందాక వేరుశనగ విత్తనాలు మనం వేసుకుందాం. వేసుకొని ఇవి ఎక్కువ వేగన అవసరం లేదు, పచ్చిపులుసు కాబట్టి మనం కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుంది. ఎక్కువ వేగనవసరం లేదు, ఇది లైట్గా వేగాలి అంతే. చాలా ఎక్కువ వేగకూడదు, ఇలా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు, జీలకర్ర వేసుకొని లైట్గా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుందాం. ఎందుకంటే ఇది వేగన అవసరం లేదు, ఎక్కువగా కొంచెం మంచి దాంట్లో నుంచి జీలకర్ర, కరివేపాకు అన్నీ వేయించుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుందాము. తర్వాత దీన్ని పక్కన ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకుందాం. మళ్ళీ ఆ ప్యాన్లోనే పచ్చిమిర్చి, ఇది కూడా ఎక్కువ వేగన అవసరం లేదు, దూరగా వేగితే సరిపోతుంది. పచ్చిపులుసులకు ఎప్పుడు కూడా ఎక్కువగా వేయించకూడదు, లైట్గా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి. తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని ఇందాక మనం వేయించుకున్న వేరుశనగ విత్తనాలు, అది కరివేపాకు, జీలకర్ర, ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా రాళ్ళ ఉప్పు, ఇందాక మనము ప్రిపేర్ చేసుకున్న వాటన్నిటినీ మిక్సీ బౌల్లోకి వేసుకొని సరిపడా ఉప్పు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఇందాక చూపించినటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత అది కొంచెం నీళ్లు పోసుకొని, నీళ్ళు వేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి. బాగా మెత్తగా ఉండాలి. అంతలోపు ఇది మనము చింతపండుని పిసుక్కొని దీంట్లో నుంచి పులుసు తీసుకోవాలి. తగినంత దాంట్లో నుంచి ఎంత పులుసు వస్తుందో అంత పులుసు తీసుకుందాము. తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్న వీటినన్నిటినీ ఇందులో కలిపేసుకుందాము. పెయిన్గా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత 1 లీటర్ అన్ని వాటర్ వేసుకుందాము. ఈ పులుసులోకి 1 లీటర్ అన్ని వాటరు వేసుకుందాము. లీటర్ అన్ని వాటర్ వేసుకున్న తర్వాత అందులోనే ఆనియన్స్, ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. బెల్లం, కరివేపాకు, వేసుకొని బాగా కలయబెట్టాలి ఇదంతాను. ఇలా ఒకసారి కలయబెడితే సరిపోతుంది. ఈ పచ్చిపులుసు రసాన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఒక్కటి దీంట్లో రిస్క్ ఏంటంటే ఇది పొంగకూడదు, ఎక్కువ ఉడకకూడదు. పొంగిందనుకో దీంట్లో టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఎక్కువ ఉడికితే కూడా టేస్ట్ వెళ్ళిపోతుంది, కాబట్టి ఎక్కువ ఉడకకూడదు. ఒక పొంగు రాగానే దించేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అది దీంట్లో టెక్నిక్. అందుకని జాగ్రత్తగా మీరు పొంగనీకండి.
ఇందాక మనము పోపు గింజలని తీసుకున్నాం కాబట్టి అది ఒక 2 టేబుల్ స్పూన్ వేసి బాగా వేయించుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఆ పోపు అంతా ఈ రసంలోకి వేయించేసుకోవాలి. అది ఒక పొంగు వచ్చేసింది, ఇంకా సరిపోతుందండి. ఇంకా దించేసుకోవడమే, స్టవ్ కట్ చేసి దించేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చి పులుసును మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, కంపల్సరీ అందరికీ నచ్చుతుంది. మా ఇంట్లో ఇది అంటే చాలా ఇష్టము. నోరు బాగలేకున్నా, జ్వరం వచ్చినప్పుడు కానీ, ఏదైనా జలుబు చేసినప్పుడు కానీ ఇది పుల్ల పుల్లగా తీయ తీయగా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎన్నో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను, ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ రాయలసీమ బిడ్డ. ఓకే, బాయ్, థ్యాంక్స్.